మళ్ళీ అప్లోడ్ కావాలి, అప్లోడ్ కావాలి. ఇప్పుడు ఈ వర్క్ జరుగుతుంది అంతా అప్లోడ్ అయితేనే భవిష్యత్తులో ఎవరన్నా చూసుకునేదానికి అవకాశం ఉంటది. రికార్డింగ్ ఫీచర్ చూసుకోవాలి, చూసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ కొత్త వాళ్ళు మిమ్మల్ని అడిగారు సార్, మొన్న శివప్రసాద్ గారికి చెప్పారు సార్ ఈ ఫలాంది కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను సార్ అంటే అది వాడి ఇండియాలోకి కొంత లైవ్ లోకి వచ్చేస్తారు కదా. అట్లా ఎంతో మంది మాస్టర్లు లోడింగ్ అయిపోయినాయి లైట్ వర్కర్స్ లో కానీ చాలా అయినాయి మనకి వేలలు అయిపోయినాయి. అవి చూసి సార్ ఫస్ట్ కొంచెము టెస్ట్ టెస్టింగ్ పర్పస్ కి ఒక గంట సేపు ఏదైనా క్లాస్ పెడతాము. ముందు అసలు ట్రై చేయండి టెస్టింగ్. మన లాంటి వాళ్ళమే రామాంజనేయులు గారు, ఒక విజయరామరెడ్డి గారు, మన లాంటి వాళ్ళము ఒక గంట సేపు కానీ అరగంట సేపు కానీ ట్రయల్ చేసి అది కాన్ఫరెన్స్ అది రికార్డ్ చేసి చూస్తాము దాంట్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. ఓన్లీ టెస్టింగ్ పర్పస్ ఏం క్లాస్ ఏమి ఉండదు, టెస్టింగ్ పర్పస్. అందరూ ఎలా జూమ్ లో పార్టిసిపెంట్స్ ఉన్నారు, దాని వీడియో ఎలా చేయాలి, ఆడియో ఎట్లా మ్యూట్ చేసుకోవాలి, ఎలా ఆడియన్స్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని క్లాస్ ను ఎలా మనం రికార్డ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనము రికార్డ్ చేసి బయటికి ఇంపోర్ట్ ఎట్లా చేసుకోవాలి అన్న విషయాలు ఒకసారి టెస్ట్ చేస్తాము. మీకు సపోర్ట్ గా రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీకు రామ్ విజయ రామరెడ్డి గారు డిజిటల్ లో ఫస్ట్ కింగ్ ఆయన ఇది కాబట్టి అన్ని బాగా పర్ఫెక్షన్ గా చేస్తున్నాడు కాబట్టి ఆయన సలహా తీసుకొని దాన్ని ప్రొసీడ్ చేసి చేసి దాని తర్వాత రెండు కంపేర్ చేసుకొని చేస్తాము. ఎందుకంటే 1000 మంది కరెక్ట్ అయితేనే ఫాలో కండి. అది 1000 మంది పార్టిసిపెంట్స్ అన్నది మనకు ఇంపార్టెంట్ కాదు. మనకు అందరూ 50 మంది కూడా రావట్లేదు. అంత 40 మాక్సిమం 40 వస్తున్నారు. ఎప్పుడన్నా క్లాస్ మాక్సిమం 40 వరకు వెళ్తున్నారు. ఇప్పుడు లైట్ బీ లైట్ వర్కర్స్ లైట్ బీయింగ్స్ అంటే 200-300 మంది వస్తారు. ఎందుకంటే అది ఎట్లంటే దానికి ఏంటంటే ఒక వింగ్ ఉంది. మీరు కూడా మీరు వచ్చారు స్వతహా తయారు చేశారు. ప్రతిరోజు అన్ని యాప్ లో పెడుతున్నారు కాబట్టి క్రమేణంగా ఎట్లా పోవాలి అనేది టైమింగ్స్ ఒక పుస్తకం మీద రాసుకోవాలి. ఏ టైమింగ్ లో ఏమేమి ఉన్నాయి, ఉదయం ఏమున్నాయి, 11:00 ఏమున్నాయి, 2:30 ఏమున్నాయి, దీంట్లో ఎవరెవరు వస్తున్నారు, 7:30 నుంచి 8:30 ఒకటి ఉంది, 9:30 నుంచి 11 ఉన్నాయి, ఇలా 7:30 బోర్డన్ ఉన్నాయి, హిందీ ఫోక్గ్రౌండ్ హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిసారి డిజిటల్ హిందీ నడుస్తుంది లైవ్ లో. ఓ పక్క పిఎంసీలో యోగేంద్ర గారి ఫోక్గ్రౌండ్ వస్తుంది. ఎట్లా కావాల్సిన వాళ్ళు, ఎట్లా అనుభూతి చెందే వాళ్ళు, ఏ రకంగా వాళ్ళు ఆనందంగా ఉండన్న వాళ్ళు ఎట్లా అంటే అట్లా వెళ్తాం. ఎటు పోయినా ఒకటే కదా మనకు, మనకంతా ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికే కదా మనం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఏం చేస్తారంటే టైం లేనప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళిపోతున్నారు అందరు. రికార్డ్ అయినవన్నీ అసలు ఏం జరిగినాయి, ఇప్పుడు నిన్న నాది క్లాస్ అయింది, మీరు పెట్టారు రాత్రి, అది నేను రాలేదు. అసలు నా వాయిస్ నేను ఇంతవరకు ఇల్ల ఎప్పుడు పెట్టారు. అట్లా ఎంతో మంది చూసుకుంటారు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారు సపోజ్ వేరే ఊరి నుంచి జానింగ్ క్లాస్ అడుగుతారు, ముందు మనం ఫార్వర్డ్ చేసాం అనుకో సార్ నా అనుభవాలు అంతా వినండమ్మా అది అర్థమైంది అన్నప్పుడు ఒక టైం ఒక 1 అవర్ కలిసి వచ్చినట్టుగా మనకు ఇంకా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవచ్చు. అట్లా కూడా అసలు పత్రికా సారు అసలు ఆ ప్రధానమంత్రి ఎట్లా పెట్టాడో గాని డిజిటల్ అనేది ఆయన చెప్పి దాన్ని ఎంతో ఉపయోగం ఉందని ఆయన ఫస్ట్ కానించి చదువుతున్నది. ఇప్పుడు మనం సొసైటీ బాగా ఉపయోగించుకుందండి. సార్ శివప్రసాద్ గారికి నమస్కారాలు సార్, శుభోదయం, ధ్యానాభివందనం సార్. అందరూ జూమ్ లో పాల్గొన్నటువంటి ఈ సెషన్ కి పాల్గొన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మాస్టర్స్ అందరికి నమస్కారాలు. ఇప్పుడు చెప్పండి సార్, రామాంజనేయులు గారు సార్ వచ్చారు, మీరు చెప్పండి చెప్పండి స్టార్ట్ చేద్దాం సార్, మళ్ళీ సబ్జెక్ట్ అయిపోద్ది. ఓకే సార్, అందులోపలనే సెట్ చేసుకుంటారు మైక్రోఫోన్. మన లైవ్ లో ఆకురాజ్ శంకర్రావు గారు సీనియర్ సార్ చెప్పాను. గుడ్ మార్నింగ్ సార్ శంకర్రావు గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్ శంకర్రావు గారిని ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆయన ఏంటంటే స్వయవాదంలో చాలా సార్ అదే సార్ వచ్చారని చెప్తున్నాను సార్ ఇస్తారు అవకాశం.
గుడ్ మార్నింగ్ మాస్టర్స్ అందరికి, శివప్రసాద్ గారికి, అలాగే అందరికి రామానిల్ గారికి, సోమ సుందర్ రెడ్డి గారికి, అందరికి మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ కార్యక్రమాల ద్వారా మనం నిరంతరం మాస్టర్స్ అందరం కలిసి పరస్పర అనుభవాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం. సార్ మ్యూట్ మ్యూట్ అయ్యింది సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుంటూరు జిల్లా అండి. నేను 2002లో ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. విజయవాడలో జరిగినటువంటి ధ్యానమా చక్రంలో ధ్యానమా యజ్ఞంలో పాల్గొనడం జరిగింది. నేను వచ్చిన సంవత్సరం నుంచే ఇంకా ధ్యాన ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. నేను స్వతహాగా కమ్యూనిస్ట్ని, నాస్తికుడిని, కానీ ఒక పేపర్లో యాడ్ ద్వారా ఈ ధ్యానంలోకి రావటం, ఆ సంవత్సరంలోనే ధ్యానమా యజ్ఞం అనేది విజయవాడలో జరుగుతూ ఉండటం వలన జక్క రాఘరా గారి ద్వారా మరి ఆ యజ్ఞంలో విస్తారంగా పాల్గొనటం, ఈ మూమెంట్తో సార్తో ఎక్కువ కాలం గడిచి ఉండటం వలన చక్కని అవగాహన రావటం, మా అదృష్టం ఏంటంటే జక్క రాఘరా గారు, పద్మ మేడం గారు, ముఖర్జీ గారు మాకు అందుబాటులో ఉండటం, వారి ద్వారా మేము ఎంతగానో స్ఫూర్తి నిరంతరం పొందుతూ ఉన్నాము. అట్లాగే విజయవాడ సెంటర్కి మరి మన డి శివప్రసాద్ గారు కూడా ఎక్కువగా వస్తూ ఉండటం, గురువు గారితో రావటం, వారితో కూడా మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారి ద్వారా కూడా ఎప్పుడూ మేము స్ఫూర్తి పొందుతూ ఉంటాం. మరి శివప్రసాద్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అంటే నా అనుభవాలు అనేది ఏంటంటే ప్రతిసారి ఏదైతే చెప్తున్నారో అన్నిటినీ యాక్సెప్ట్ చేయటం, అంటే ఒక పర్సనల్ ఒక గ్రూప్ అనేది కాకుండా, అంటే వేరేం కాదు, చాలా ఎట్లా అంటే ఒక దాని మీద ప్రత్యేకంగా చేసే టీమ్స్ ఉన్నాయి మనకి, ధ్యాన ఆరోగ్యం అని కానీ, ఇట్లా ఇంకా సేతు విజ్ఞానం అని కానీ, ఇట్లా మనకి ఎట్లయితే సింగిల్గా ఒక గ్రూపు ఒక అంటే ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి ముందుకెళ్లే గ్రూప్స్ అట్లా ఎలా అయితే ఉన్నాయో అలా కాకుండా మేము మన పిఎస్ఎస్ఎంఓలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ ఏవైతే ఉన్నాయో ధ్యాన గ్రామీణం దగ్గర నుంచి, కేర్ సెంటర్ నుంచి, అట్లాగే సేవాదళ్ళు, అట్లాగే ప్రకృతి పరిరక్షణ యాత్ర, అహింస మహాకరుణ సద్భావన యాత్రలు, అన్ని ఏ టు జెడ్ అంటే పిఎస్ఎస్ఎంలో ఏవైతే ఉన్నాయో ప్రతిసారి ఏవైతే చెప్తున్నారో అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ అన్నిటి నుంచి నేర్చుకుంటూ అందరి నుంచి నేర్చుకుంటూ పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ పిరమిడ్ సేవాదళకి జిల్లా కన్వీనర్గా ఉన్నాను నేను, అట్లాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి జిల్లా కన్వీనర్గా ఉన్నాను, అట్లాగే స్టేట్కి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇది నా ఇంట్రడక్షన్. సారు వచ్చారు కాబట్టి సారు సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఆకృతి శంకర్రావు గారు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. జూమ్ సెషన్లోకి వచ్చినందుకు సార్. శివప్రసాద్ గారు మీరు మీరు తీసుకోండి సార్ కంట్రోల్. ప్రత్యేకంగా ఇందాక శంకర్రావు గారు చెప్పినట్టు పరిశోధనాత్మక గ్రూప్స్, ఇవి రీసెర్చ్ ఓరియంటెడ్ గ్రూప్స్ అన్నమాట. అంటే గత ఇప్పటికి 10 సెషన్ల వరకు అయింది యాస్ట్రల్ ట్రావెల్ గురించి అనేక అంశాలను వాళ్ళకి చెప్తూ ఎంతో మందికి దాని మీద మెలుకులు నేర్పించడంతో హౌ టు రిలీజ్ ది యాస్ట్రల్ బాడీ అండ్ హౌ టు స్టాప్ ద యాస్ట్రల్ ట్రావెల్ అనేది లైట్ వర్కర్స్ ద్వారా ఇప్పటికి 3 సెషన్లు అయితే ప్రతిరోజు పొద్దున్నే 5 నుంచి 6 వరకు 1 గంట సేపు ఒక సెషన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచి అందరు రెడీగా ఉంటారు.
దానికి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అనే యాప్ ద్వారా నేను చేస్తున్నాను. అది వీడియో బాగుంది, ఆడియో బాగుంది. దాంట్లో 1000 మంది ఎట్ ఏ టైం చేరుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాంటి డబ్బులు అక్కర్లేదు. ఎంతసేపు అయినా కంటిన్యూస్గా సెషన్ వస్తుంది. ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్స్. సో స్వయం స్వస్థత వేళ కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. అసలు హౌ మెనీ బాడీస్ మన శరీరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే మనకు మనం ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా హీల్ చేసుకోవాలి అంటే ధ్యానంలో కూర్చుంటే అయిపోతుంది అనేది కాదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు ఏం చేయడు. ఆ గాల్లో దీపం ఉండాలి అంటే దాని చుట్టూ ఒక చిమ్మిని పెట్టమని కూడా ఆ దేవుడే సూచించాడు. కాబట్టి దానికి ఒక చిన్న షెల్టర్ పెడితే ఆ దీపం కూడా దానికి ఎంత లైఫ్ ఉందో అంతసేపు అది ఉండగలుగుతుంది. సో శంకరరావు గారు, మీకు వీడియోలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే మీకు వాడే ట్యాబ్ కానీ మొబైల్ కానీ దాని కెమెరాలు ఫ్రంట్ లో ఉంటాయి. అక్కడ మీరు వేలు చిన్నగా చూపించినా పెద్ద కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే కెమెరా మెయిన్. ఓకే, ఇప్పుడు అన్ని రెడీగా బాగున్నాయి. సో ఇవాళ మనందరం కూడా ఎవరికి వాళ్ళు స్వయం హీలింగ్ అంటే ఏంటి, మీరు ఒక పదం ఆడారు ఇందాక రీసెర్చ్ గ్రూప్ అని, మరి అలాంటి విషయాల్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పటికి సూక్ష్మ శరీరం మీద అనేక ప్రయోగాలు చేసాం ఈ లాస్ట్ మంత్ అంతా. మే నెల అంతా కూడా విస్తృతమైన ప్రయోగాలు చేయడంతో పాటు ఎంతో మంది అందులో ప్రావీణ్యం సంపాదించారు. శరీరం నుంచి బయటకు రావడం, అనేక ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ విషయాలు చూడడం, చూసిన గుర్తు తెచ్చుకోవడం, అవి చూసిన నిజమా కాదా అని మళ్ళీ శరీరంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ద్వారా చెక్ చేసుకోవడం. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే కరోనా కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కొందరికైతే భార్యలు ఒక దగ్గర, భర్తలు ఒక దగ్గర, అమ్మ ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర ఉండిపోయారు. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెతకడం, వాళ్ళని చూడడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు పెట్టిన తినడం, అది వాళ్ళకి కలగా ఉండడం, వీళ్ళు వచ్చి ఫోన్లో చెక్ చేసుకోవడం, ఈ విషయాలన్నీ కూడా చాలా మంచి ఉత్సాహంగా గ్రూప్స్ అన్ని నడుస్తున్నాయి. ఇవి మళ్ళీ యూట్యూబ్లో రికార్డ్ చేసి పెడుతున్నారు, అది వేరే సంగతి. ఇప్పుడు మనల్ని మనం హీల్ చేసుకోవడం ఎలాగా, దీన్ని ఏమంటారంటే స్వయం స్వస్థత. అంటే నీకు నువ్వే నయం చేసుకోవాలి. ఎందుకు, మన జీవితంలో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అనేక రోగాలతో మనం సతమతం అవుతున్నాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అనేక రోగాల బారిన పడుతున్నాం, ఎన్నెన్నో ఇబ్బందులు మనకు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటినీ మనం వేరే వాళ్ళని అడిగితే ఎవరేం చేయరు. మనకు మనం తగ్గించుకోవాలి. మనకు మనం తగ్గించుకోవాలంటే అసలు రోగం అనేది ఎలా ఉంటుంది, రోగం 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 చెప్తారు కదా, అసలు రోగం అంటే ఏంటి. మనం మన తోటి వ్యక్తులతో సరైన భావ వ్యక్తీకరణ కనుక చేయకపోతే మన నాడులలో బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ నాడీ మండలం అంతా కూడా రెండో ప్రాణమయ శరీరంలో ఉంటుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి గురించి అయితే మీకు కలిగిన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి స్థానిక పరిస్థితులు కానీ ఇష్ట అయిష్టాలు కానీ, ఈయనతో ఇలా మాట్లాడితే రేపొద్దున ఈయనతో నాకు ఉండేటువంటి రిలేషన్ ఏమవుతుందో అన్న ఇబ్బందితో కానీ మనం సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మనలోంచి భావం అనేది ఎక్కడ పుడుతుంటే మణిపుర చక్రం నుంచి పుడుతుంది. మణిపుర చక్రం నుంచి పుట్టినటువంటి భావం విశుద్ధ చక్రం దగ్గర మారి అది భాషగా బయటకి వ్యక్తపడుతుంది. ఇప్పుడు శంకర్రావు గారు నాకు అనిపించగానే ఏదో అనాలనుకున్నాను నేను, అనాలని అనిపించింది నేను, అమ్మో ఈయన ఏమనుకుంటాడులే అని ఆగిపోయాను అనుకోండి, నాలో బయలుదేరిన ఆ భావం అంటే మణిపుర చక్రంలో వచ్చినటువంటి ఆ భావం సరాసరి పై వరకు వచ్చి ఈ విశుద్ధానికి మధ్యలో ఎక్కడో ఒకటి అది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది, దాన్ని వ్యక్తం కాదు, ఆ చిన్న ఎమోషన్ చిన్న ఫామ్ మనలో ఉండేటువంటి అంతర్గత ఆలోచన ఫామ్ అనేది ఆ నాడులో బ్లాక్గా ఆగిపోతుంది.
ఇప్పుడు రేపొద్దు మళ్ళీ ఆయనే కనిపించినప్పుడు ఇదే అందాం అనుకున్న సర్లే మనకెందుకులే, నేను ఆపేస్తే ఏమవుతుంది, ఒకటికి రెండు ఒకటికి రెండు చెప్పిన పోగే పోగే ఏమవుతుందంటే నా యొక్క భావ వ్యక్తీకరణ సరిగ్గా వ్యక్తం కాని సందర్భాలన్నిటిలోనూ నేను వ్యక్తపరుద్దాం అనుకునేటప్పుడు పనిచేసేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్డంకిగా ఈ చిన్న బ్లాక్ అనేది ఏర్పడిపోతుంది. అంటే నా వ్యక్తీకరణ అనేది వ్యక్తపరచకుండా ఉండిపోయింది, దాన్నే బ్లాక్ అంటారు. ఇప్పుడు ఆ బ్లాక్ ను బయటికి తీయాలంటే ఎలాగా తీయలేము, ఎందుకంటే నాడులు శరీరం లోపల ఉన్నాయి, అవి కంటి కనబడవు. ఇప్పుడు ఇంట్లో తూము ఉంది, ఆ తూములో ఏదైనా మట్టి ఇరుక్కుంది అనుకోండి, ఏం చేస్తాం, ఓ కర్ర పెట్టి లోపల పొడుస్తాం, లేదా ఓ బకెట్ నీళ్ళు ఫోర్స్ గా కొడతాం, ఏదో రకంగా తూములో ఆ మురికి బయటికి పోకపోతే ఇంట్లో ఉన్నప్పుడు అంతా వాసన వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే బయటికి పంపించేయాలి. దానికి రకరకాలుగా చేసుకుంటాం ఇల్లు కాబట్టి, అది మన శరీరం లోపల ఏం చేయలేం కదా. ఆ నాడుల్లో ఉండేటువంటి దాన్ని పోగొట్టాలి అంటే ఆ బ్లాక్ను తీసేయక అది అలాగ పెరిగిపోతూ ఉందంటే అది ఎక్కడ ఏ శరీర అవయవం మీద దాని యొక్క ప్రభావం ఉందో ఆ ప్రభావం ఉన్న ప్రదేశంలో మీకు శరీరంలో నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఇది రోగం అంటే. మామూలుగా మీకు వచ్చేటువంటి జలుబు దగ్గు మలేరియా వీటి గురించి నేను మాట్లాడలేదు. అవన్నీ ఎలా అంటే మీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయినప్పుడు మీలో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియా కానీ చెడు ఫంగస్ కానీ అవి ఎక్కువ వ్యాప్తి చెందడం వల్ల శరీరం యొక్క వ్యవస్థ సరిగ్గా ఉండదు. 90% ఏ మనిషికైనా జ్వరం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే అతని శరీరంలో కొన్ని లక్షల కోట్ల కణాలు చచ్చిపోయాయి. ఇప్పుడు అదే శరీరంలో మరికొన్ని కోట్ల కణాలు కొత్తవి పుడతాయి. ఆ చచ్చిపోయాయి అంటే దానికి ఒక టెంపరేచర్ కావాలి. ఆ టెంపరేచర్ వచ్చిందంటే శరీరంలో వ్యవస్థ మారుతోంది. వ్యవస్థ మారుతోంది కాబట్టి శరీరానికి ఉష్ణోగ్రత పెరిగింది, తద్వారా శరీరంలో ఉండేటువంటి సెల్స్ అన్ని కూడా చచ్చిపోయినాయి. ఆ స్థానంలో కొన్ని కోట్ల సెల్స్ పుడతాయి. అది పుట్టినప్పుడు ఈ చచ్చిపోయినటువంటి సెల్స్ బయటకు పోయేటువంటి మార్గాలు రెండే రెండు ఉన్నాయి. ఒకటి మనం యూరిన్ ద్వారా, రెండు మనకి స్వెట్ ద్వారా. అందుకే జ్వరం తగ్గింది అంటే మీకు ఇండికేషన్ స్వెట్ వస్తుంది. ఎవరైనా రోగి జ్వరంతో మంచం మీద ఉంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గోరువెచ్చని నీళ్లు తడవ తడవకి తాగుతూ ఎక్కువ యూరిన్ని పాస్ చేయాలి. అలా ఎప్పుడైతే చేస్తాడో ఒకటి ఒకటిన్నర రోజుల తనకు ఉండేటువంటి జ్వరం అంతా కూడా తగ్గిపోతుంది. అందుకే చూడు, గుర్తుందా లేదా మీకు, పూర్వకాలం జ్వరం వస్తే పిల్లలకి ఏమి ఇచ్చేవారు, బార్లీ వాటర్ ఇచ్చేవారు. ఈ బార్లీ వాటర్ తాగడం వల్ల ఏంటి, బాడీలో ఉండేటువంటి సెల్స్ అన్ని బయటికి పోయి ఎక్కువసేపు యూరిన్ పాస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మా వైరల్ ఫీవర్స్ అంటారు. ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల వల్ల శరీరంలో కలిగేటువంటి చిన్న చిన్న జ్వర కారకాలు. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటంటే బ్లాక్స్ అన్నాం, అంటే అవి దీర్ఘకాలిక రోగాలు. ఇది కాళ్ళ నొప్పులు ఉండొచ్చు, నడువు నొప్పి ఉండొచ్చు, మోకాలు నొప్పి ఉండొచ్చు, గుండె నొప్పి ఉండొచ్చు, మెడ భాగంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇవి మనల్ని కంటిన్యూస్గా వచ్చి సతాయిస్తూనే ఉంటాయి. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, వాళ్ళకి వారానికి ఒకసారి ఆ నొప్పి వచ్చి 4-5 రోజులు ఏదో ఒక మాత్రం మందు వేయడం తోటి పోతూ ఉంటాయి. అసలు ఆ కాళ్ళ నొప్పి అనేది ఎందుకు వచ్చింది, ఈ రోగం అనేది శరీరంలో ఎలా పుడుతుంది, ఈ ఫస్ట్ పాయింట్ తెలుసుకుందాం. తెలుసుకుని మనం ఏం చేసామంటే రోగం అనేది శరీరంలో ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మనం సరైన భావ వ్యక్తీకరణ చేయకపోవడం వలన అన్న విషయాన్ని మనం ఇప్పుడు రూఢిగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు శరీరంలో బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ను పోగొట్టుకోవడానికి స్వయం శుద్ధి కార్యక్రమం ఎలా అనేది ఇవాళ మనం ఒక 20 మినిట్స్ దాన్ని ప్రాక్టికల్ సెషన్ చేసి మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. రెడీనా? ఓకేనా అందరూ? హలో, ఓకే సార్. ఓకేనా? అంతే సార్, 22 మెంబర్స్ ఉన్నారు. సరే, ఆయన హైదరాబాద్ అండ్ మసూదనగర్ వచ్చారా? మసూదనగర్ రాలేదు సార్. ఇప్పుడు
సరే ఎవరుంటే వాళ్ళు, ఎవరు అదృష్టం వాళ్ళది. సో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటానంటే కూర్చోండి, వెళ్ళకిలా పడుకుంటానంటే పడుకోండి. మీరు టీవీలో కనిపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది లేతే ముందు ఒక 5 నిమిషాలు పూర్తిగా దీన్ని వినండి. దీన్ని మనం ఏం చేస్తామంటే హాయిగా సుఖాసనంలో పడుకుంటాం. వెళ్ళకిలా మనం పడుకోవడం వల్ల ఏంటంటే మన శరీరం ఎంత ఉందో ఎలా ఉందో పూర్తిగా దాన్ని చూసుకున్న తర్వాత ఆ శరీరంలో ఎక్కడ ఏ శరీర అవయవంలో బ్లాక్ ఉందో అది ఒక నల్లగానో లేదా ఎర్రగానో మచ్చలుగానో ప్యాచ్గానో మనం దాన్ని ముందుగానే గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత దాన్ని ఎలా నివారణ చేసుకోవాలి అనేటువంటిది ప్రాక్టికల్గా మనం ఒక 15 నిమిషాల సెషన్ కండక్ట్ చేసుకుంటాం. మీరు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చోండి, సాధ్యమైనంత వరకు పడుకుంటే బాగుంటుంది. లేదు నాకు ఇప్పుడు సౌకర్యం లేదు కూర్చునే చేస్తానంటే కూర్చునే చేయండి. అందరూ కూడా కళ్ళు రెండు మూసుకోండి. సో కళ్ళు రెండు మూసి మీ శ్వాస మీద ధ్యాసించండి. అందరికి నా వాయిస్ వినబడుతుందా? సార్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఉన్నటువంటి పొజిషన్లోనే హాయిగా వెలకిలా పడుకోవడం లేదా కుర్చీలో ఈజీ చైర్లో కూర్చోవడం లాంటివి ఏమైనా చేయండి. ఇప్పుడు ఒకసారి కళ్ళు రెండు మూసుకున్న తర్వాత మనసుతో మీ శరీరాన్ని చూసుకోండి. అంటే మీ యొక్క తల భాగము, మీ జుట్టు, మీరు జడ వేసుకున్నారా, ఉంటే అక్కడ పెట్టినటువంటి బొట్టు, మీ నుదిరి భాగం, అక్కడి నుంచి కళ్ళు, ముక్కు, మీ పెదాలు, మీ గడ్డం, మీ మెడ, మీ షోల్డరు, మీ స్టమక్, మీ యొక్క కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు అన్నీ కూడా మీ మనసుతో ఒకసారి స్పృశించండి. టచ్ యువర్ బాడీ విత్ యువర్ సెన్స్, అంటే మీ మనసుతో మీ శరీరాన్ని స్పృశించడం. మీరు వేసుకున్న బట్టలు కానీ, ధరించిన వస్త్రాలు కానీ, అది ప్యాంట్ అవ్వచ్చు, లుంగి అవ్వచ్చు, షరాయ్ అవ్వచ్చు, నైటీ అవ్వచ్చు, చీర అవ్వచ్చు, అది ఏ కలర్ ఉంది, ఎలా ఉంది, ఏంటి, ఒకసారి అలా 2-3 10-20 సెకండ్ల పాటు దాన్ని ఒకసారి వాచ్ చేయండి. పూర్తిగా మీ శరీరాన్ని అంతా ఒకసారి వాచ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు యథాస్థితికి వచ్చి మీరు మీ శరీరంలో మీ శ్వాసను గమనిస్తూ ఒక్కసారి గుండెల నిండా శ్వాసను తీసుకోండి. టేక్ హెవీ బ్రెత్ అండ్ స్లోలీ స్లోలీ నెమ్మది నెమ్మదిగా ఆ శ్వాసని విడుదల చేయండి. ఆ విడుదల చేస్తున్నప్పుడు మీ శరీరం చాలా తేలికగా అవుతున్నట్టు, మీలో ఉండేటువంటి ఒత్తిడి ఎంత బాగా బయటకు పోతున్నట్టుగాను మీరు అనుభూతి చెందండి. ఇక్కడ మిమ్మల్ని మీరు పూర్తిగా అనుమతించండి. ఏది రిస్ట్రిక్షన్ చేయొద్దు, దేన్ని ఆపద్దు. అలో యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు బాగా అలో చేయండి. మళ్ళా 2వసారి గుండెల నిండా శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాసనే ఉచ్ఛ్వాస అంటే పైకి తీసుకోవడం. ఉచ్ఛ్వాస చాలా బలంగా ఎక్కువగా తీసుకోండి. నిశ్వాసను మాత్రం చాలా తక్కువగా, స్లోగా, నిదానంగా విడిచిపెట్టండి. ఇలా విడిచిపెడుతూ ఉన్నప్పుడు మీ శరీరంలో ఉండేటువంటి ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఏ ఉన్నా అవి అలా శ్వాసతో తొలగి బయటకు వెళ్ళిపోతున్నట్టుగా మీరు అనుభూతి చెందండి. హాయిగా మీ శరీరంలో మీరున్నారు, పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎప్పుడైతే శరీరం తేలికగా అయిపోతుందో అప్పుడు మీ శరీరంలోకి ప్రాణమయ విశ్వశక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తికి తోడే పూర్తిగా విశ్రాంతిని మీరు పొందుతున్నారు. చివరగా 3వసారి ఒక్కసారి గట్టిగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా మీ శ్వాసని విడిచిపెట్టండి. మీరు నెమ్మదిగా ఎప్పుడైతే మీ శ్వాసను విడిచిపెడుతూ ఉంటారో మీ కాళ్ళు కానీ మీ చేతులు కానీ తేలికైపోయి గాల్లో తేలుతున్న అనుభవాన్ని మీరు పొందుతారు.
ఇప్పుడు శ్వాసలు 3 సార్లు తీసుకుని నెమ్మదిగా విడిచేసే ప్రక్రియ చేసాం కాబట్టి మన శరీరం బాగా తేలికైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ యొక్క శరీరాన్ని చూడండి. మీ రూమ్లో ఎక్కడున్నారు, ఏ ఆసనంలో ఉన్నారు, మీ శరీరం ఎంతైతే ఉందో ఆ శరీరాన్ని ఉన్న సైజు కన్నా ఆ శరీరంలో సైజు ఎలా ఉందో చూస్తూ మీ శరీరంలో ఏ శరీర భాగంలో మీకు నొప్పులు అనేవి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయో వాటిని గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా మోకాళ్ళు నొప్పులు బాగా ఉన్నాయనుకోండి, ఆ మోకాలు ఉన్న శరీర భాగం పైన నల్లగానో లేదా ఎర్రగానో ఒక చిన్న మచ్చ ఉన్నట్టుగా మీరు దాన్ని గుర్తించండి. ఆ బ్లాక్ వల్ల ఆ రక్తం గడ్డగట్టడమో లేకపోతే ఎనర్జీ ఫ్లోటింగ్ లేకపోవడం వల్ల ఆ బ్లాక్ అనేది ఏర్పడింది. ఆ ఏర్పడిన బ్లాక్ను నల్లటి మచ్చగా మీరు గుర్తించండి. ఇప్పుడు మీ శరీరం సెంటర్ భాగం మీ కేంద్ర స్థానానికి వచ్చేయండి. మనిషికి కేంద్ర స్థానం సంకల్ప శక్తి ఎక్కడ ఉంటుందంటే తన ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటుంది. మిమ్మల్ని ఆజ్ఞాపించేటువంటి మీ ప్రదేశం దగ్గరకు వచ్చేసి మీ భూమధ్యంలో వచ్చేసి అక్కడ నుంచి మీరేం చేయాలంటే మీ శరీరం ఎంతైతే ఉందో దాన్ని 5 ఇంచుల శరీరం ఎక్స్పాండ్ చేయడం, అంటే ఉన్న శరీరం సైజుని కాస్త పెద్దదిగా వ్యాపోచింప చేయడం, అంటే ఎక్స్పాండ్ యువర్ ఎథరిక్ బాడీ. అలా ఎప్పుడైతే మీ శరీరాన్ని విస్తరిస్తారో మీ శరీరం నెమ్మది నెమ్మదిగా చిన్నగా ఉన్న శరీరం పెద్ద పెద్దగా అవుతూ ఉండడాన్ని గమనించండి. మరి ఇంకొంచెం ఇంకొక 10 ఇంచుల పాటు మీ శరీరాన్ని పెద్దగా చేయండి. మీ శరీరాన్ని ఒక పెద్ద గాలి బుడగలాగా పెద్దగా అవుతున్నట్టు, హైటు సైజు పొడవు కూడా చాలా పెద్దగా అవుతున్నట్టు మీరు అనుభవించండి. ఆ అనుభవం ఎప్పుడైతే మీ యొక్క ఎరుకలోకి వచ్చిందో అప్పుడు మీ కాలు మీద ఇందాక మనం అనుకునేటువంటి ఆ నల్లని లేదా ఆ ఎర్రని మచ్చ ఏదైతే ఉందో మీ శరీరంతో పాటు అది కూడా పెద్దదవుతూ ఉన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అనుభవం చెందండి. మీ శరీరంతో పాటు అది కూడా బాగా పెద్దగా విస్తరిస్తోంది. ఇప్పుడు మీ శరీరాన్ని మరి కాస్త పెద్దదిగా ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ యువర్ ఎథరిక్ బాడీ. మీ ప్రాణమయ శరీరంలో మీ యొక్క ఎరుక అనేది పూర్తిగా ఉండిపోయింది అందులో, కనుక మీ ప్రాణమయ శరీరం పెద్దగా అయిందంటే మీరు కూడా పెద్దగా అయిన అనుభవం మీకు కలుగుతుంది. ఇంకా ఇంకా పెద్దగా చేయండి. మీ శరీరం పెద్దగా అవుతూ ఉండడంతో పాటు ఆ శరీరం మీద ఉండేటువంటి ఆ బ్లాక్ కూడా అది కూడా బాగా విస్తరిస్తోంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. మామూలు స్థాయిలో మీ శరీరం ఉన్నప్పుడు మీ శరీరం మీద ఉండేటువంటి మచ్చ నల్లగా చాలా డార్క్గా కనిపిస్తుంది. ఇప్పుడు శరీరం పెద్దదవుతున్నప్పుడు అది కూడా విస్తరిస్తుంది. అది విస్తరిస్తున్నప్పుడు దాని యొక్క రంగు నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంది. ఎందుకంటే అది చిక్కగా దగ్గరగా ఉన్నప్పుడు చిక్కగా ఉంటుంది, వ్యాకోచం చెందినప్పుడు లైట్గా మారిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం మీ శరీరాన్ని విస్తరించండి. ఈ శరీరం ఇలా విస్తరిస్తూ ఉన్నప్పుడు మీ శరీరం మీద ఆ ప్రాణమయ శరీరం మీద ఉండేటువంటి ఆ బ్లాక్ను చూడండి. శరీరంతో ఎప్పుడైతే అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందో అలా ఎక్స్పాండ్ అవగా ఆ మచ్చ మీ శరీరం పైకి తేలిపోతుంది, మీ శరీరం మీద ఉండదు. అంటే ఒక ఎలాస్టిక్ గుడ్డ మీద ఒక చిన్న ఇంకుమరక ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసి చూస్తే దగ్గరగా ఉన్నప్పుడు ఇంకు చుక్క కనబడుతుంది, దాన్ని విస్తారంగా లాగినప్పుడు ఎలాగైతే లైట్గా కనబడి కాసేపటికి అది ఎలాగే లేకుండా పొరల మాదిరి అయిపోతుందో అలా మీ శరీరం ఇప్పుడు పెద్దగా అయిపోయింది. దాని మీద ఉండేటువంటి మచ్చ కూడా చాలా చాలా లైట్గా అయిపోయి చిన్న చిన్న తూట్లుగా ముక్కలుగా విడిపడి మీ ప్రాణ శరీరాన్ని విడిచి పైకి తేలింది. ఆ అనుభవాన్ని పొందండి.
ఇప్పుడు ఆ మత్స ఏదైతే ఉందో మీ ప్రాణ శరీరం నుంచి విడిపడింది. ఇప్పుడు ఇంకొంచెం మీ శరీరాన్ని విస్తరించండి. ఇప్పుడు పూర్తిగా గమనిస్తారు మీ శరీరం మీద ఉండేటువంటి మత్స ఏదైతే ఉందో అది ఆ కాస్మోస్ లో ఉండిపోయింది. మీ శరీరం మీద ఉండేటువంటి కాస్మోస్ మత్స ఆ కాస్మోస్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ విశ్వ ప్రకృతికి ఆ విశ్వానికి ఆ కాస్మోస్ కి ధన్యవాదాలు తెలియజేయండి. అక్కడి నుంచి మీ ప్రాణమయ శరీరాన్ని కాస్త కుదించండి. ఇంతకుముందు వ్యాకోచించింది విస్తరించారు, ఇప్పుడు సంకోచించండి. అంటే మీ ఉన్నటువంటి పెద్ద శరీరాన్ని కాస్త చిన్నదిగా చేయడం అనుభవించండి. ఎప్పుడైతే మీరు చిన్నగా చేస్తూ ఉన్నారో మీ ఎత్తుకు బాడీ నుంచి ఆ మత్స సెపరేట్ అయిపోయింది కాబట్టి అది అలా కాస్మోస్ లో ఉండిపోతుంది. మీరు మాత్రం మీ శరీరాన్ని మీ యొక్క సహజ స్థితికి నెమ్మది నెమ్మదిగా తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు మరికొంత దగ్గరగా మీ శరీరాన్ని సంకోచింపచేయండి. అలా మీ ఎరుక ప్రకారం నెమ్మది నెమ్మదిగా మీ శరీరాన్ని మీ సహజ స్థితిలోకి తీసుకురండి. చక్కటి హాయిగా మీ స్థానమైన మీ ఇంట్లో మీ ప్రదేశంలో మీ శరీరంలో హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఇందాక తీసుకెళ్లిన లగేజ్ని అక్కడ వదిలేశారు. ఈ శరీరంలోకి పూర్తి స్థాయి చైతన్యంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఆ నేచర్కి ధన్యవాదాలు చెప్పండి. అయితే ఇప్పుడు మీకు ఒక సందేహం కలగచ్చు, అందరి శరీరాల్లో ఉండేటువంటి బ్లాక్స్ అన్ని వదిలేస్తే నేచర్ డిస్టర్బ్ అయిపోతుందండి. అది చాలా తప్పు. ఎందుకంటే మీ శరీరం మీద ఉండేటువంటి ఆ మరక కొన్ని నెలలు ఉంటే అదే ప్రకృతిలో క్షణకాలంలో ఆవిరైపోతుంది. అది ప్రకృతికి ఉండేటువంటి శక్తి. కనుక మనల్ని మనం స్వస్థపరచుకోవడం ద్వారా ఈ లోక కళ్యాణానికి మన యొక్క